ఒక దేవుని మనుషులు లేదా దేవుని సేవకులు తన ఇంటికి వస్తే వయసు పరిస్థితి ఏ స్థితిలో ఉన్నా కూడా ఆలోచించకుండా మరి సేవ చేస్తుంది అంటే ఆవిడ ఎంత ఓపిక కలిగినదై ఉండాలి. ఒకసారి ఆలోచించండి. శారా గారు దేవుని యొక్క కార్యక్రమాల పట్ల ఎంత శ్రద్ధ వహించినది ఒకసారి ఆలోచించాలి. నిజంగా ఈరోజు శారా లాంటి లక్షణాలు మనం ఏమైనా కలిగి ఉన్నామా? ఒక దైవ సేవకుడు మన ఇంటికి వచ్చినప్పుడు లేదా దేవుని పిల్లలు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వారిని నిండు మనసుతో మనం ప్రేమించగలుగుతున్నామా? వారికి మనస్ఫూర్తిగా సేవ చేయగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. ఇది దైవ భక్తి కలిగినటువంటి స్త్రీగా ఉన్నటువంటి శారా గారికి ఉన్నటువంటి లక్షణం. అంటే ఈ లక్షణం మనలో ఉంటే మనం కూడా ఎవరెప్పుడు దైవ భక్తి గలవారమని చెప్పుకుంటాం. మనం ఈ లక్షణాన్ని సమీపించినప్పుడు త్వరగా అంటే దేవుని పని అనగానే మనం ఎలా ఉండాలి తెలుసా? చాలా చురుకుగా ఉంటారు, చాలా చురుకుగా ఉంటారు. దేవుని పని అనగానే మన ఇంట్లో పనులు తయారు చేసుకుంటాం. చక్కగా ఈ పని అయిపోగానే ఇంకో పని, ఈ పని అయిపోగానే ఇంకొక పని చేసుకుంటాం. అదే దేవుని సన్నిధిలో వచ్చామనుకోండి మనిలా మన కథన అనుకుంటా కదా, మన ఇల్లు కాదు మన కథ కాదు. ఎవరో చేస్తారు, ఎవరో మీటింగ్ పెట్టారు, ఎవరో చేస్తారు, ఎవరు వెళ్ళిపోతారు. మనం ఎక్కువ వచ్చాం, వాక్యం పెట్టాం, వెళ్ళిపోతాం. ఇంతవైపు మనం ఆలోచిస్తున్నారు. చాలా మంది స్త్రీ అది ప్రేమంది ఉంటారు. ఒక దైవ భక్తి కలిగిన స్త్రీలను చెప్పుకోవాలి అనుకుంటే దైవ భక్తి కలిగినటువంటి స్త్రీలను ఉండాలి అంటే ఆలోచనలు ఎలా ఉండాలి తెలుసా? చాలా చురుకుగా పని చేసుకోవాలి. దేవుని కార్యక్రమాల ప్రప్రథమంగా మన ముందుండాలి. అలా ఉన్నప్పుడే దైవ భక్తి గలవారని చెప్పుకొని స్త్రీలకు తగినటువంటి లక్షణాలు మనకు ఉన్నట్టుగా దేవుడు చెప్తున్నాడు.